ఒక యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక అతిపెద్ద ల్యాబ్లో మన ఇండియాలోనే బెస్ట్ ల్యాబ్లో ఈ లడ్డూని తీసుకెళ్ళి, అంటే ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి కదా, చంద్రబాబు నాయుడు గారికి 30 రోజుల్లో ఎంత ఉంది పింఛన్ల సమస్య ఉంది, ఇంకోటి ఉంది, లక్షల కోట్ల లాస్ ఉంది మొత్తం ఖజానా. కాబట్టి ఒక్కొక్కటి ప్రక్షాళన చేసుకుంటూ రావాలి తప్ప తిరుమల కొండ అనేది సపరేట్ ఒక ప్రపంచం, దాన్ని ఒకసారిగా ప్రక్షాళన చేయడం కష్టం. అలాంటి విధానాల్లో రీసెంట్గా 17 తారీఖు ఆ దరిదాపుల్లో అసలు లడ్డు ఎందుకు ఇలా పేవలంగా ఉంది, లడ్డు ఎందుకు ఇంత విడిపోతుంది, లడ్డు ఎందుకు బ్లాస్ట్ అయిపోయింది, లడ్డు అంటే పెడితే పేలిపోయేది. మనం చెప్తాం కదా మైనింగుల్లో రాళ్ళల్లో ఏదో పెడితే పేలిపోతుంది, చూసారా అట్లా పేలిపోయేది. ఎందుకంటే అది డౌట్ వచ్చి చూస్తే ఆ టెండర్లో ఉండేటువంటి ఏ వ్యక్తులు అయితే ఉన్నారో ఒక 5 మందిలో ఎక్కడి నుంచి ఏది ప్రాబ్లం వస్తుందని చూస్తే చిన్న ఆచూకీ దొరికింది, నెయ్యి ఘీ. ఇది కర్ణాటక ప్రభుత్వం నుంచి వస్తుందని చెప్పి చెక్ చేస్తే అది దాన్ని ఎవరికీ చెప్పకుండా గుజరాత్ పంపిస్తే 10 రోజుల్లో టెస్ట్ వస్తే దారుణమైన పరిస్థితి ఏంటంటే మనం బాధపడాల్సిన సందర్భం. ఇక్కడ అన్ని రకాల మతస్థులు ఉండొచ్చు, ఎవరిని బాధ పెట్టాలి భయపెట్టాలని కాదు, మన మతాల్ని మనం ప్రేమించాలి, ఎదుటి మతాల్ని మనం గౌరవించాలి. చూడండి ఇక్కడ ఏముందంటే సోయాబీను, అంటే మనం చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేస్తే ఏమొస్తుంది, ఎన్ని కత్తిపోట్లు, విషం ఎప్పుడు వేశారు, మనిషి నిద్రపోతుంటే చంపారా, ఊపిరాడక చంపారా, పిల్లో పెట్టి చంపారా అనేది ఎట్టొస్తుంది. మనిషి చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్టిస్తారో, ఇది తిరుమలకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఒకసారి విందాం. ఇందులో ఏముందంటే ఫారిన్ ఫ్యాట్ చూద్దాం ఒకసారి. చూడండి సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, తర్వాత వచ్చి కింద కాటన్ సీడ్, ఫిష్ ఆయిల్, చేపలకు సంబంధించినటువంటి కొవ్వు పదార్థంలో ఉండేటువంటి ఆయిల్ వాడారు. దాని తర్వాత కోకోనట్ అండ్ పామ్, కెనల్ ఫ్యాట్ అండ్ పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో అండ్ లార్డ్, ఇది చాలామంది పెట్టారు, నేనే కొంచెం ఆలస్యంగా పెట్టాలా, ఇదేదో అందరూ పెట్టేశారు అయ్యా, నేను పెట్టి అనబాకండి, మంచిది 10 సార్లు చెప్తే ఏముంది, ఇదిగో దీంట్లో ఉంటుంది. ఇది పద్ధతి, ఇది గుజరాత్లో ఉండేటువంటి ఒక ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ఇచ్చినటువంటి పూర్తి నివేదిక ఇది. ఇప్పుడు మనమంటే ఏదో అధికారం కోసమో హోదా కోసమో చేస్తానుకోవచ్చు, గుజరాత్కి ఏమవసరమా, మనం ఏదైతే పంపించామో అదే చేశారు. కాబట్టి ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఆ రోజు తీసుకురావడం జరిగింది. తర్వాత ఈ లడ్డూలో 350 రూపాయలు, 370 రూపాయలకి, 350 రూపాయలకి, 370 రూపాయలకి నెయ్యి ఆడరాదు, నెయ్యి కల్తీ చేసి వచ్చినా కూడా రాదు నాకు తెలిసి. అంటే ఇది ఓన్లీ కేవలం నేను మొన్న నెల్లూరు నుంచి తెప్పించుకున్నా, యాదాయపాలెం నుంచి 850 రూపాయలు కేజీ, 850 రూపాయలు ఒరిజినల్ నెయ్యి నేను వేదాయపాలెం నుంచి తెప్పించుకుంటే నందిని నెయ్యి కర్ణాటక నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు అతి తక్కువ ధరకి 550 రూపాయలు, 600, ఆ దరిదాపులు వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే మాకు ఆదాయం వద్దు సార్, ఒరిజినల్ రేటుకి మేము ఇచ్చేస్తాం, ఆ వెంకన్న సన్నిధిలో మాకు మంచి జరిగితే చాలు, మేము ఎప్పుడన్నా అక్కడికి వచ్చి ఆయనకి మా బాధలు మేము చెప్పుకుంటామని చెప్పారు. అంటే ఇది ఎందుకు చేశాడంటే 7 కొండల మీద యేసునాథుని పెట్టాలన్నది ఈయన ఆలోచన. 7 కొండల మీద యేసునాథుణ్ణి, క్రిస్టియన్ మతాన్ని అక్కడ పూర్తిగా స్థాపించాలనుకున్నది అతని ఉద్దేశం. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, హిందువుల ఆరాధ్య జైవం జీవుల్లో కూడా గోవు ఒకటి, దానికి సంబంధించినటువంటి కొవ్వు పదార్థాన్ని కూడా ఇందులో కలుపుంది, తర్వాత పంది కొవ్వును కూడా ఇందులో కలుపుంది, చేప కొవ్వును కూడా ఇందులో కలుపుంది. ప్రపంచంలో ఎక్కడా లేని అద్వితీయమైనటువంటి శక్తి కలిగినట్టు కలియుగ భగవంతుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిజమైన రాజధాని తిరుపతి, తిరుమల, తర్వాత అమరావతి కావచ్చు, దాని ముందు ఉమ్మడి రాష్ట్రాలు హైదరాబాద్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్కి నిజమైన ఆకర్షణీయమైన రాజధాని ఏదన్నా ఉందంటే అది తిరుమల అని నేను గౌరవంగా చెప్తాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనగానే మొదట గుర్తుకొచ్చేది రాజకీయాలు ఇవి కాదు, తిరుమల. మీ ఆంధ్రప్రదేశ్లో తిరుపతి దగ్గర తిరుమల ఉంటుంది, ఇప్పటికీ కూడా అతిపెద్ద కోటీశ్వరులు కూడా ఒక పైకి వెళ్ళడానికి ఒక టికెట్ దొరికితే చాలబ్బా, పైన ఒక రూమ్ దొరికితే చాలబ్బా అనుకుంటారు. 7 కొండల మీద కొన్ని 100,000 సంవత్సరాల క్రితం అడవులతో, విష జంతువులతో, విష సర్పాలతో నిండిపోయిన 7 కొండల మీద మెట్లు పెట్టుకుంటూ పైకెళ్ళి దాన్ని మళ్ళీ పైన వాహన మార్గాలను పెట్టి ఈరోజు ఒక ఇల్లు కట్టడానికే నానా సంకల్పం ఆగతాం. అలాంటిది 7 కొండల మీద ఎలిసినటువంటి వెంకటేశ్వర స్వామికి ఇంత ప్రత్యేకత ఆకర్షణ ఎందుకుందంటే 7 కొండల మీద, ఒక కొండ రెండు కొండలు కాదు, విపరీతమైనటువంటి ఎత్తు, విపరీతమైనటువంటి శేషాచల అడవులు, విపరీతమైనటువంటి విష జంతువులు వాటి మధ్యను కూడా పైన నిలబడి అక్కడ స్వామి నిలబడ్డాడు కాబట్టి దీనికి ప్రత్యేకమైనటువంటి గౌరవం ఈ ప్రపంచంలో దక్కింది. అలాంటి దాన్ని ఇంతవరకు ఎంతమంది సీఎంలు వచ్చారంటే మనం ప్రత్యేకంగా చెప్పలే,
నీలం సంజీవ్ రెడ్డి గారు, దామోదర్ సంజయ్ గారు, ఎన్జీ గారు, తర్వాత కాసు బ్రహ్మానందరెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, ఇంటి రామారావు గారు, నాదెండ్ల భాస్కర్రావు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఎంతోమంది, జలగం వెంగళరావు గారు, పివి నరసింహారావు గారు, ఎంతోమంది చీఫ్ మినిస్టర్లు ఎవరు వచ్చినా రాజకీయాల్లో పథకాల్లో ఏమైనా ఇబ్బందులు ఉండొచ్చు, ఏమన్నా ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఓడిపిల్లలు ఉండే గెలిచి ఉండరు, కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి జోలికి వెళ్ళినోడు ఈ ప్రపంచంలో మన ఆంధ్రప్రదేశ్ సీఎంలు అయితే ఎవరూ లేరు. ఈ దౌర్భాగ్యుడు, ఈ అధముడు, ఈ దొంగ ఈరోజు హిందువుల యొక్క మనోభావాల్ని, హిందువుల యొక్క ఆరాధ్య కలియుగ దైవాన్ని ఇబ్బంది పెట్టాడు. నేను చెప్పే చాలా సమస్యలు చెప్పా, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు. ఈరోజు గుజరాత్ నుంచి వచ్చి లడ్డూలో శాంపుల్ చూసి జనాలు నమ్మట్లేదమ్మా. ఎందుకు నమ్ముతున్నారంటే ఎంతో ముందు జరిగిన పరిస్థితులు ఉన్నాయి. ఏది ఫ్రీ దర్శనాన్ని ఇబ్బంది పెట్టడం, అన్నదానం నాశరీకం చేయడం, ఆడవాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్తుంటే మీరు నమ్మరు, బాహుబలి సినిమా చూసారా, ఇట పట్టుకొని ఇలా లాగి ఇట బో అంటే ఆవిడ చేయి కట్ చేస్తుంది. దానికి కొంచెం రివర్స్ ఏంటంటే ఇక్కడ అలా వెళ్ళి చూసి గోయిందా అనేలోపు కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు ఇలా పెట్టి కొడితే ఆ గోడకు వేసుకొని ఆడబడేవాళ్ళు. ఇలా చూసి గో అనే లోపల విందాను అక్కడ అనేవాళ్ళు. అంటే ఇక్కడ గోవింద అనాలి, దేవుడు చూసేలోపు అంటే దేవుడు సరే, మనం కంపార్ట్మెంట్లో ఇబ్బంది పడ్డాం, సర్వదర్శన క్యూలో ఇబ్బంది పడ్డాం, కింద నుంచి పైకి నడిచి వచ్చేటప్పుడు ఇబ్బంది పడ్డాం, సరే ఇంకెందుకు ఇవన్నీ వద్దు, ప్రభుత్వం మారుతుందేమో, సరే పరిస్థితులు ఎట్టాడు, దేవుణ్ణి అన్నా చూద్దామని వస్తే పాప కింద నుంచి నడిచి అని చేస్తే ఆడకొచ్చి దేవుణ్ణి చూసేలోపే ఇట్ట పెట్టి ఒక మంచి బౌన్సర్లు, రౌడీలు, వైఎస్ఆర్సీపీ గోండాలు, క్రిస్టియన్ మతస్థులు ఉండేటువంటి కొవ్వు ఎగిరిన వాళ్ళందరూ కూడా పైనే ఉండి ఇట్ట పెట్టి చూసేలు, ఇట్ట పెట్టి కొడితే గాల్లో సినిమాలో డూపులు ఎగరతారు కదా, అట్ట ఎగిరి ఆ మూల పడితే నేను చెప్పిన మాటలు కాదు ఇవి. మీరు ఒకసారి యూట్యూబ్లోకి వెళ్తే తిరుమల తిరుపతి దేవస్థానంలో పడ్డ ఇబ్బందులు కానీ చూస్తే మీరు అల్లాడిపోతారు. లడ్డు ఎంత సైజు ఉండాలో ఆ సైజు ఉండేది కాదు. పొరపాటును ఎవడైనా అడిగాడా అంటే మీకు తెలియదమ్మా, తిరుమలలో కూడా ఒక జైలు ఉంటుంది, అది మనకి ఎవ్వరూ కనపడదు. ఆడకెళ్ళి కుక్కను కొట్టి కొడతారు. ఎవ్వరు ఏది అడిగినా సరే ఇమ్మీడియట్లీ వాళ్ళ కస్టమర్ కాల్ని వెళ్ళిపోద్ది. ఎక్కడ లడ్డు అడిగాడు సార్, ఎక్కడ అన్నం బాగాలేదన్నాడు సార్, కొండ మీద అది లేదన్నాడు సార్, ఇది లేదన్నాడు సార్ అంటే కుక్కను కొట్టి కొడతారని చాలామంది కూడా యూట్యూబ్లో కూడా వాళ్ళ వాళ్ళ ప్రైవేట్ ఛానల్లో పెడితే చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ కూడా కోట్ల మంది చూశారు తిరుమలలో ఇలా ఉంటుందా అని. ఒక రాష్ట్రం, రెండు రాష్ట్రాలు, మూడు రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాల్లో కూడా దీని మీద గొడవ జరిగింది. ఈరోజు దేవుడి దయవల్ల వెంకటేశ్వర స్వామి ఆయన కాపాడుకోవడం కోసం కేవలం తిరుమలలో అన్ని విధానాలతో పాటు లడ్డుకు సంబంధించిన విధానాన్ని కూడా ఈరోజు తెలియడం, ఈరోజు కర్ణాటక కానించి, మహారాష్ట్ర కానించి, పూణే కానించి, ఢిల్లీ కానించి, ఆంధ్రప్రదేశ్ కానించి ఎక్కడ పెట్టినా దీని గురించే హిందూ మతస్థులంతా గొడవలు పెట్టుకుంటున్నారు. కేవలం ఏంటంటే ఆయన క్రిస్టియనిజం బతకాల, ఏడు కొండల మీద వెంకటేశ్వర స్వామి ఉండకూడదు, ఇదేదో భలే ఉంది, క్రిస్టియనిజం పెంచాలంటే ఏడు కొండల మీద మన దేవుణ్ణి కూడా ఈ మధ్యన చూస్తున్నారు మీరు. హిందువుల దేవాలయాల్లాగే దేవాలయాల్లో జీసస్ను పెట్టడం, ఆయన మీద శ్లోకాలు రాయడం, పాటలు పాడడం, కోలాటాలు చేయడం చూస్తున్నారు ఈ మధ్యన మీరు. హిందూ దేవాలయాల పోలికతో జీసస్ కూడా అవే చేస్తున్నారు. ఆయన తప్పు